యం పిల్లలు ఈ రోజున మనము నాలుగవ తరగతి నాన్న నలభై ఎనిమిదవ పేజీలో ఉన్నాము చూడండి పదవ పాటు నా ఇది చూడండి రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది ఆ నెల సారీ నానా ఇక్కడ నుంచి ఈ మాసంలో ముస్లింల నిత్య కృత్యాలు ప్రత్యేకంగా ఉంటాయి తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు గంటలకు నిద్ర లేస్తారంట ఏం చేస్తారమ్మా ఈ ముస్లింలు ఈ నెలలో రంజాన్ నెలలో వాళ్ళ యొక్క నిత్య కృత్యాలు అంటే తెలుసు కదన ఉదయం లేచి మనం చేసే పనులను నిత్య కృత్యాలు అంటారనమాట ఇవన్నీ మారుతాయంట చేంజ్ అవుతాయి నిదే వాళ్ళు ఎన్నింటికి లేస్తారు నాలుగు గంటలకు లేస్తారు కాలకృత్యాలు తీర్చుకుంటారు సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనాలు చేస్తారంట సూర్యోదయానికి గంటన్నర ముందంటే నేను దాదాపుగా ఫైవ్ థర్టీ సిక్స్కి కి అనమాట ఇలా చేసే ఉపవాస ప్రారంభాన్ని సహేరి అని అంటారు ఏమంటారంట సహేరి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రము సూర్యాస్తమైన తర్వాత ఉపవాసం విడిచి నమాజ్ చేస్తారు ఉపవాసం విడవడాన్ని ఇప్తార్ అంటారు ఏమంటారంటమ్మా ఇప్తార్ అంటారు రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది ఈ నెల మొదటి రోజు చంద్రదర్శనం చేసుకుంటారు మరునాడు పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటారు ఉపవాస దీక్షలు విరమిస్తారనమాట ఇంటిల్ని పాటి కొత్త బట్టలు ధరిస్తారు చూడండి అమ్మా ఎప్పుడైతే వాళ్ళు చంద్ర చేసుకుంటారో ఆ మరునాడు ఏం చేస్తారంట ఎంతో పెద్ద ఎత్తున ఎంతో గ్రాండ్గా పండుగను చేసుకుంటారంట ఉపవాస దీక్షలను విచ్చి పెడతారు కొత్త బట్టలు ధరిస్తారు అత్తరులంటే సెంటు పూసుకొని ఈద్ వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు ఈద్ గాహాక్ అంటే అమ్మా మసీదుకు నమాజ్ చదివిన తర్వాత ఒకరికొకరు ఈద్ ముబారక్ అని శుభాకాంక్షలు తెలుపుతూ అలింగనం చేసుకుంటారు ఒకరికొకరు కౌగలించుకొని అలింగనం చేసుకోవడం అంటే ఆ తర్వాత సేమియా పాయసంతో కూడిన విందును ఇంటిల్లిపాది కలిసి కూర్చొని ఆరగిస్తారు అంటేనన్నా తింటారు అని అర్థం మిత్రులను బంధువులను కూడా ఈ విందులకు ఆహ్వానిస్తారు పిలుస్తారు బీదలకు దాన ధర్మాలు విరివిగా అంటే నన్ను విరివిగా అంటే ఎక్కువగా చేస్తారన్నమాట మహమ్మదీయ సోదరులతో పాటు ఇతర మతాల వారు కూడా ఈ పండుగలో భాగస్వాములు అవుతారు మహమ్మదీ మిత్రులకు వారు ఇఫ్తార్ విందులు ఇస్తారు పండుగ నాడు ముస్లిం మిత్రుల గృహాల్లో జరిగే విందులకు హాజరవుతారు వారికి తమ శుభాకాంక్షలు తెలుగు అలింగనం చేసుకుంటారు మత సామరస్యానికి వర్గరహిత సమాజానికి పేదధనిక వ్యత్యాసాల నిర్మూలనకి ఈ పండుగ ఒక చిహ్నం అల్లా పేరు మీద నిర్వహించి ఈ పండుగ సుఖశాంత సంతోషాలను ఆనంద సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది అందువలనే రంజాన్ పండుగ పవిత్రతకు క్రమశిక్షణకు మరియు మత సామరస్యానికి ప్రతీకాన్ని తెలియ తెలియబడుతు చూడండి పిల్లలు ఈరోజు మనము చదివినటువంటి పాఠంలో నుంచి కొన్ని గీత ఇచ్చినటువంటి పదాలు ఉన్నాయి కదా వాటిని ఒకసారి నిన్నన్ రైట్ చేయనమ్మ